ఆన్లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. శ్రీవారి భక్తులారా, మీకు శుభవార్త. ఇప్పుడు కేవలం 1 లేదా 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం చేసుకునే మహద్భాగ్యం. మీ సౌలభ్యం కోసమే మీకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసి ఇప్పుడు ఆన్లైన్ లో ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రత్యేకంగా ఇదే ఆన్లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం. ఎంత సులభమైన విధానం అంటే, మీరు ఇంటిలో ఉన్నా కార్యాలయంలో ఉన్నా సరే మీ కంప్యూటర్కు ఇంటర్నెట్ ఉంటే చాలు. టీటీడీ సేవాస్ ఆన్లైన్ .com కు లాగాన్ అవ్వండి. తర్వాత మీరు టీటీడీ సేవలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టూల్ బార్ని క్లిక్ చేయండి. అంతే, మీకు కావలసిన వివిధ స్లాట్లు మీరే స్వయంగా ఎంచుకోవచ్చు. అవి డేట్ స్లాట్లు, టైమ్ స్లాట్లు. అన్నీ ఖరారు చేసుకున్నాక మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ప్రింట్ తీసుకోండి. మీ టికెట్ లభించినట్లే. అంటే ముందుగానే మీరు శ్రీవారి దర్శనానికి మీ తేదీ, మీకు కేటాయించిన సమయాన్ని మీరే స్వయంగా నిర్ణయించుకున్నారన్నమాట. ఈ టికెట్పై 2 లడ్డూలు కూడా ఉచితంగా పొందండి. ఇప్పుడు మీరు పొందిన టికెట్ ప్రకారం నిర్ణీత తేదీ, సమయానికి గంట ముందుగా తిరుమలలోని టీబీసీ 129 వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లో ప్రవేశించండి. మధ్యలో వెరిఫికేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 14 కౌంటర్లలో ఒకేసారి 14 బృందాలు తనిఖీ చేసుకునే సౌలభ్యం కల్పించింది టీటీడీ. ఇక్కడ తనిఖీ చేసుకుని స్టాంప్ వేసుకుని ఇక నేరుగా ఆలయంలోకి వెళ్లడమే. శ్రీవారి భక్తులారా, మీ సౌలభ్యం కోసం ఇంత సులభతరం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని సూచనలు చేస్తోంది. ఈ ఆన్లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణతోనే శ్రీవారి దర్శనానికి రండి. పురుషులు పంచె, ధోవతి లేదా కుర్తా, పైజామా, స్త్రీలు చీర లేదా మన స్వదేశీ సంప్రదాయానికి సంబంధించిన దుస్తులు మాత్రమే తప్పక ధరించండి. శ్రీవారి భక్తులారా, ఇక మీదట 50 రూపాయల సుదర్శనం టోకన్లు కలిగిన భక్తులు కూడా సంప్రదాయ వస్త్రధారణను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి శ్రీవారి దర్శనానికి వచ్చే 50 రూపాయల సుదర్శనం టోకన్లు కలిగిన భక్తులు తప్పకుండా సంప్రదాయ వస్త్రధారణతోనే రావాల్సి ఉంటుందని తెలియజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ముఖ్యంగా పురుషులను ప్యాంటుతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోనికి దర్శనానికి అనుమతించరు. యువత, పిల్లలు కూడా సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి దర్శనానికి రావలసి ఉంటుంది. అంతేగాని కురచ దుస్తులు, పాశ్చాత్య దేశాలకు సంబంధించినవి, ఇతరులకు ఇబ్బంది కలిగించే దుస్తులు ధరించకూడదు. సంప్రదాయ వస్త్రధారణను పాటిద్దాం, మన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షిద్దాం. అంతేకాదు, మీ సెల్ఫోన్లు, పాదరక్షలు విడిచి రండి. మధ్యలో ఎక్కడా నిరీక్షణ లేకుండా, తోపులాట లేకుండా కేవలం 1 లేదా 2 గంటల్లో మీకు శ్రీవారి దర్శనం. తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ముందుగానే SVBC ద్వారా తెలుసుకోండి. మీ తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకోండి. నమో వెంకటేశాయ.